మొన్న ఎలక్షన్లలో ఈడీ కూడా రేట్ చేయడం జరిగింది. కానీ నాకేం భయం లేదు, ఎందుకంటే ఎప్పుడు ఏది చేసినా కానీ చట్టం ప్రకారంగానే నేను చేస్తాను, ఏదైనా మంచిగా చేస్తాను. ఇప్పటి వరకు నేను మా సంస్థల ద్వారా 10,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి నేను పే చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఈడీ వాళ్ళు ఎంత ఎంక్వైరీ చేసినా ఏది చేసినా కానీ ఏమి దొరకదు. ఎందుకంటే నా ఆలోచన ఎప్పుడు కూడా ఓ 10 మందికి మేలు చేయాలని ఉంది, కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వము వ్యతిరేకంగా, ఎందుకంటే మా సంస్థలో ప్రభుత్వం నుంచి ఎప్పుడు కాంట్రాక్ట్స్ తీసుకోలేదు, ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా పన్ను తక్కువ కట్టి మనము మన ఆస్తులు పెంచుకుందామని చెప్పి ఎప్పుడు కూడా నేను పనిచేయలేదు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఒక కాంట్రాక్ట్ తీసుకోలేదు. అయితే నేను కేవలం నా సొంత సంపాదనతోనే నేను ఎదగడం జరిగింది. మా నాన్నగారు ఆ రోజులలో హైదరాబాద్ అస్బెస్టస్ ఒక ట్రేడ్ యూనియన్లో వాళ్ళు ఉన్నప్పుడు మేనేజ్మెంట్తో కొట్లాడుకొని ఆయన అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేను కూడా ఒక ఇండస్ట్రీ పెడతానని చెప్పి. నాకు కూడా ఆ రోజులలో మా నాన్నగారు కష్టం చూసి నేను అమెరికా పోదామనుకున్నప్పటికీ కూడా లేదు, ఉండి మనం ఉద్యోగాలు కల్పించాలని చెప్పి నేను ఇప్పటివరకు మా సంస్థలో ఒక 5,000 మంది ఉద్యోగాలు మేము కల్పిస్తున్నాం. సో ఎప్పుడు కూడా మనము మంచి సరైన పని చేసుకున్నప్పుడు, చట్టం ప్రకారంగా చేసుకున్నప్పుడు ఎవరితో భయపడేది అవసరం లేదు. మనము మన ధైర్యంతోనే మనం పని చేసుకోవాలి. అదే ఒక ఏదైతే నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నానో, చాలాసార్లు మీరు అందరు చూసినారు, ఇప్పుడే చాలామంది చెప్పినారు, గుడిసెల వెంకట స్వామి అనేవారు ఎన్ని కష్టాలు పడినప్పటికీ కూడా వారు ధైర్యంగా ఉండి వారు రాజకీయాలలో ఎదగడం జరిగింది. ఇన్నిసార్లు మినిస్ట్రీ చేసిన తర్వాత కూడా ఎవరు కూడా వారిపైన ఒక ఏలు చూపించలేదు. అంటే అలాంటి వ్యక్తి వెంకట స్వామి గారు, అలాంటి కుటుంబం నుంచి నేను రావడం జరిగింది. మొన్న ఎలక్షన్లలో కూడా అసెంబ్లీ ఎలక్షన్లలో కేవలం 23 రోజులు నేను ప్రచారం చేసింది, కానీ అక్కడ ఏముంది, మా నాన్నగారు ఆ ప్రాంతంలో చేసిన సేవలు. నేను దాని తర్వాత ఎంపీగా మా ఉన్నప్పుడు అక్కడ రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ తేవడము, ఓవర్ బ్రిడ్జ్ కట్టించడము, ఎక్కడైతే మంచినీళ్ళు లేవో అక్కడ బోర్వెల్స్ వేయించడము, స్కూళ్ళలో ఫర్నిచర్ ఇవ్వడము, నేను ఆశ్చర్యపడిపోయినా. అక్కడ పోయి క్యాంపెయిన్ చేసినప్పుడు ప్రజలందరూ కూడా ఇదే గుర్తించుకున్నారు, సార్ మీరు ఇంత కష్టపడి అప్పుడు మా అందరికీ సేవలు చేశారు, మళ్ళీ నువ్వు రావాలి మాకు సేవలు చేయాలని చెప్పి వారు చాలా పెద్ద మెజారిటీతో నాకు గెలిపించడం జరిగింది. నిజంగానే చెన్నూరు ప్రజలకు నేను రుణపడి ఉన్నాను.